వెల్కమ్ టు TS24 న్యూస్। ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు। ఇవి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలు। 9 ఏళ్లు అవుతున్నా వీటిలో ఒక్కటి అమలు కాలేదు, వాటిపై చర్చే లేదు। ఏం హామీలు ఇచ్చాం, వాటిలో ఎన్ని అమలు చేశాం, ఎన్ని చేయలేకపోయామనే మాటే ప్రధాని ఎక్కడా మాట్లాడారు। విద్యార్థులు ఆందోళన లేకుండా పరీక్షలు ఎలా రాయాలో మన్ కీ బాత్ లో సుదీర్ఘ మాట్లాడగలరు, కానీ ఆ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటి అని మాట్లాడే తీరిక లేదు। తీరికనే కాదు, అవసరం కూడా లేదు। ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాలు చర్చకు వస్తే అధికార పక్షానికి లాభం కన్నా నష్టమే ఎక్కువ। మతం, పాకిస్తాన్ వంటి అంశాల చుట్టే చర్చ సాగాలి। తరచుగా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగితే శాంతి భద్రతలు వైఫల్యం చెందినట్టే। శాంతి భద్రతలు వైఫల్యం చెందితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అది మైనసే కావాలి అవుతుంది। కానీ ఇప్పుడు అలా కాదు, మతపరంగా ప్రజల మధ్య చీలిక రావాలని బీజేపీ కోరుకుంటున్నది। అలా జరిగినప్పుడు రాజకీయంగా బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది। 9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఇదే చేసింది। మేం చేసిన ఈ అభివృద్ధిని చూసి గెలిపించాలని కానీ గెలిపిస్తారని కానీ బీజేపీ చెప్పడం లేదు। మతపర చీలికపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది। ఇక మత రాజకీయాల ప్రభావం దేశమంతటా ఉంటుంది। అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఈ ప్రభావం తక్కువ। దేశంలో మత రాజకీయాలను ఎంతో కొంత అడ్డుకట్టు వేసే అవకాశం దక్షిణాదిలోనే ఉంది। కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుంది। ఇప్పటి వరకు వచ్చిన సర్వేల ప్రకారం కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు। అభివృద్ధి, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా ఎన్నికలు జరిగితే అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేసిందని చూసి తీర్పు చెప్తారు। కానీ మతపరంగా చీలిక వచ్చి మతం ఆధారంగా ఎన్నికలు జరిగితే పోలింగ్కు ముందు రోజు మతపరంగా జరిగే ఏ చిన్న సంఘటన అయినా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది। పరస్పర భిన్న మతాలు ఒక రకంగా మత రాజకీయాల్లో పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడతాయి। కర్ణాటక ఎన్నికల ఫలితాలు సర్వేల ప్రకారం వస్తే బీజేపీ తన వ్యూహం మార్చుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది। అభివృద్ధి రాజకీయాలు చేయడానికి ఆ ఫలితాలు దోహదం చేస్తాయి, అది దేశానికి మంచిదే। 2 సార్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు కొనసాగిస్తున్న వ్యూహంతో మరోసారి గెలిస్తే దేశంలో నియంతృత్వాన్ని ప్రశ్నించే గొంతు కూడా వినిపించదు। 3వ సారి సొంత బలంతో అధికారంలోకి వస్తే ఎన్నికల హామీల అమలు గురించి అడగడం దేవుడెరుగు। దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే మన అదృష్టం అనుకోవాలి। దక్షిణాదిలో విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనకు, అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది। మతపరమైన ఉద్రిక్తతల వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే భయం ఈ ప్రాంతాల్లో ఉంటుంది। అయినా బెంగళూరులో మతపరమైన ఉద్రిక్తతల ప్రభావం చూసాం। దీనిలో ఏ ఒక్కరిదో, ఏ ఒక్క మతానిదో తప్పు అని చెప్పలేం। మతపరమైన నిప్పు రగిలినప్పుడు మత రాజకీయాలు చేసే అన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తాయి। పరస్పర భిన్న మతాలు ఒక రకంగా మత రాజకీయాల్లో పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడతారు। కర్ణాటక ఎన్నికల ఫలితాలు సర్వేల ప్రకారం వస్తే బీజేపీ తన వ్యూహం మార్చుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది। అభివృద్ధి రాజకీయాలు చేయడానికి ఆ ఫలితాలు దోహదం చేస్తాయి, అది దేశానికి మంచిదే। 2 సార్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు కొనసాగిస్తున్న వ్యూహాలపైనే మరోసారి గెలిస్తే దేశంలో నియంతృత్వాన్ని ప్రశ్నించే గొంతులు కూడా వినిపించవు। 3వ సారి అధికారంలోకి వస్తే ఎన్నికల హామీల అమలు గురించి అడగడం మాట దేవుడెరుగు। దేశంలో ప్రజాస్వామ్యం మార్చి ఉంటే మన అదృష్టం అనుకోవాలి। పిచ్చిపాటి మాటల్లో కొంతమంది మన దేశానికి మిలిటరీ పాలన ఉంటే దేశం బాగుపడుతుందని విచిత్రమైన వాదన చేస్తుంటారు। వీళ్ళు మిలిటరీని సినిమాల్లో చూసి ఉంటారు। పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎక్కువ కాలం మిలిటరీ పాలనలోనే ఉన్నది। అక్కడ ప్రజాస్వామ్యం నామ మాత్రమే, అసలైన అధికారం ఇప్పటికీ మిలిటరీదే। మిలిటరీ పాలనలో పాకిస్తాన్ ఎంత గొప్ప అభివృద్ధి సాధించిందో చూస్తున్నాం కదా। గోధుమ పిండి కోసం తొక్కిసలాటలు, మరణాలు చూస్తున్నాం। మనుషులైనా వ్యవస్థలైనా అందుబాటులో ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు। అదేవిధంగా ప్రజాస్వామ్యం విలువ తెలియడం లేదేమో। ఒక్కసారి పోయిన తర్వాత విలువ తెలియడం మాట ఎలా ఉన్నా తిరిగి రాదు। ప్రజాస్వామ్యం వల్లనే దేశం ఇంతగా అభివృద్ధి సాధించింది, అది లేకనే పాకిస్తాన్ తిండికి కూడా తిప్పలు పడుతూ మరోసారి విచ్ఛిన్న స్థితికి సిద్ధమవుతున్నది। ప్రతి రాజకీయ పక్షం అధికారం కోసం ప్రయత్నిస్తున్నది, కానీ ఈసారి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ప్రయత్నించాలి। తమ పార్టీని బతికించుకోవడం కన్నా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం ముఖ్యం। రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం, వెంటనే ఆయన ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు వంటి పరిణామాలు చూస్తుంటే అప్రకటిత నియంతృత్వ పాలన తెలుస్తున్నది। తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రధానంగా కాంగ్రెస్ నుంచే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడని కేసీఆర్ మౌనంగా ఉండలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కన్నా తీవ్రంగా స్పందించారు. ఎవరు ఏ పార్టీ అని కాదు, ప్రజాస్వామ్యం బతికి ఉంటేనే కదా పార్టీలుండేది, అధికారంలోకి వచ్చేది. ప్రజాస్వామ్యమే లేనప్పుడు పార్టీల ఉనికి ఏముంటుంది? బీజేపీ తరపున శాసనసభ్యులను కొనే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. విషయం ఏమిటని చూడటం కన్నా తెలంగాణలో బీఆర్ఎస్తో పోటీ కాబట్టి ఆ పార్టీని వ్యతిరేకించాలనే ధోరణిలో వ్యవహరించారు. దక్షిణాదిలో మరో ప్రధాన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో విచిత్రం. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు విషయంలో ఆంధ్రాలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ మౌనంగా ఉన్నాయి. దక్షిణాదిలో మరో ప్రధాన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరో విచిత్రం. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు విషయంలో ఆంధ్రాలోని ప్రధాన పక్షాలన్నీ మౌనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీ మద్దతు కోసం పరితపించకుండా ఉండి ఉంటే ఢిల్లీలో హడావిడి చేస్తూ ఉండేవారు. గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబు ఇప్పుడు తన శక్తి యుక్తులన్నీ బీజేపీ మద్దతు సాధించేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీపై పోరాటం చేసే స్థితిలో లేరు. ఇక తాను వదిలేస్తే బాబు బీజేపీకి చేరువవుతారని జగన్మోహన్ రెడ్డి ఆందోళన. బాబుతోటే పవన్ కళ్యాణ్. దీనితో బీజేపీకి ఆంధ్రాలో ఓటు బ్యాంక్ లేకపోయినా 3 ప్రధాన పార్టీల మద్దతు లభించింది. ఈ 3 పార్టీలు తమ పార్టీల విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అన్ని పార్టీలను మింగేస్తుంది. ప్రత్యర్థులనే కాదు ప్రజాస్వామ్యాన్నే మింగేస్తుందనే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజాస్వామ్యమే లేకుంటే పార్టీలుండి ఏం చేస్తాయి? కాంగ్రెస్ డీలా పడింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పోటీ ఇచ్చే స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ లేదు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలే బీజేపీకి పోటీ ఇస్తాయి. ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే స్ఫూర్తితోటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి.